चपटे डेन्स దేవుడు చాలా టైం మనకి ఇస్తున్నాడు. ఆయన వస్తాడు వస్తాడు వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత తలుపు వేయబడుతుంది. ఆయన వేసిన తలుపు ఎవరు తీయలేరు, ఆయన తీసిన తలుపు ఎవరు వేయలేరు. టైం ఇస్తాడు ఆయన. హీస్ గ్రేషియస్ గాడ్. నోహు దినాల్లో మనం చూసాం కదా ఒక ఎగ్జాంపుల్, 120 సంవత్సరాలు దేవుడు టైం ఇచ్చాడు. ఆయన ఊరికే వెంటనే తొందరపడ్డు, మనలా వెంటనే ఆవేశపడిపోడు. ఆయన చాలా ఆయన దీర్ఘశాంతుడు ఆయన. లేకపోతే ఇన్ని సంవత్సరాల 2022 సంవత్సరాలు అయిపోయింది అని చెప్పి వెళ్ళి ఇంకా టైం ఇస్తున్నాడంటే ఆయనకి తెలియక కాదు, ఆయన ఇంటెన్షనల్గా ఒకవేళ డిలే చేస్తున్నాడేమో. అందుకనే ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టు ఊరుకున్నాడు. కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఆశ. రావాలంటే ఏముంది, ఆయన వెంటనే వచ్చేయచ్చేమో. ఎప్పుడూ చేయాల్సింది ఆయన. ఇంకా ఎందుకు ఆలోచన చేస్తున్నాడంటే ఒకవేళ అందరూ అంతటా మారు మనసు పొందాలనేమో. ఆయన ఎంత ప్రేమ చూడండి. 2022 సంవత్సరాలు గడిచినా ఇంకా ఆయన కోసం మనం ఎదురు చూస్తున్నాం. ఆయన వస్తాడు అని, ఆయన మధ్యాకాశానికి వస్తాడని, సడన్గా ఆయన వస్తాడు మనల్ని ఎత్తబాటులో, ఆయన మనల్ని తీసుకెళ్తాడు సంఘాన్ని, వధువు సంఘాన్ని అని మనం ఎదురు చూస్తున్నాం. ఆయన యొక్క ఉద్దేశం ఏమై ఉందో మనకు తెలియదు, కానీ ఒకటి మాత్రం మనం గమనించాలి, మనందరం ఇంకా తెలుసుకోలేదని ఆయన్ని ఇంకా ఆలోచన చేస్తున్నాడేమో. ఆయన ఎంత ప్రేమగల దేవుడు, నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. ఆయనలాగా ప్రేమించేవారు ఎవరున్నారు ఈ లోకంలో? ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఈ లోకంలో నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాతో ఎవరు మాట్లాడట్లేదు, నాతో ఎవరు గడపట్లేదు, నేను ఒంటరిగా ఉన్నాను, నా సమస్యలు ఎవరు పట్టించుకోవట్లేదు, నా మనస్సు ఎవరు అర్థం చేసుకోవట్లేదు అని అనుకోవాల అనుకుంటున్నావేమో. నిన్ను అర్థం చేసుకునే దేవుడు ఉన్నాడు. నిన్ను చేసినవాడు ఆయన.
ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వవ్యాపి, స్వయం సమృద్ధుడు, సర్వశక్తిమంతుడు, మహోన్నతుడు. ఆయన ఆయనకు తెలియకుండా ఏం జరగదు మన లైఫ్స్లో. ఏది జరిగినా అది ఆయన చిత్తమే, ఆయన ప్లాన్లో మనం ఉన్నాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి మనం చేయాలి, ఆయన మనం కలిగి ఉండాలి, ఆయన రాజ్యం కొరకు మనం సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. ఇక్కడ అదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఐదుగురు బుద్ధిగల కన్యకలు మరి సిద్ధపాటు లేని టైంలో ఆయన పెండ్లి కుమారుడు వచ్చాడు. తలుపు వేయబడింది, అయ్యా అయ్యా మాకు తలుపు తీయని వాళ్ళు కేకలు వేస్తున్నారని. కానీ అంటున్నాడు అక్కడ ఒక మాట రాయబడింది, నేను మిమ్మును ఎరుగను. బా, మనకు ఒకటే తెలుసు, దేవుడు ప్రేమ గలవాడు, ప్రేమ గలవాడు, ప్రేమ గలవాడు. నాణానికి ఒకవైపే మనం చూస్తున్నాం, నాణానికి మరోవైపు ఆయన రోషం గల దేవుడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ఇచ్చిన టైం, ఆయన టైం ఇస్తాడు ఇస్తాడు ఇస్తాడు. ఒకవేళ ఆయన టైం దాటితే ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ఊరుకోడు, ఆయన రాజీ పడడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే రాయబడింది సామెతలు 29వ అధ్యాయము మొదటి వచనంలో, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఆయన చాలా టైం ఇస్తాడు. ఒకవేళ ఆయన టైంకి నువ్వు ఒబే అవ్వపోతే, సబ్మిట్ అవ్వపోతే ఆయన తీసుకోవాల్సిన డెసిషన్ ఆయన తీసుకుంటాడు. ఆయన ప్రేమ గలన దేవుడు కాదనట్లేదు, నానానికి మరోవైపు ఆయన రోషం గలన దేవుడు. ఆయన పాపాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోడు, రాజీ పడడు, పాపాన్ని ఆయన ద్వేషిస్తాడనే విషయాన్ని ప్రత్యేకంగా ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన తలుపు వేశాడంట, వీళ్ళు కేకలు వేస్తున్నారంట, మీరెవరో నాకు తెలియదు అంటున్నాడంట. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ వాయిదా వేస్తున్నావేమో, 2వ కొరింథీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మీ విరోధి అయిన అపవాది వాడేం చేస్తున్నాడంటే ఈ లోకానుసారంగా మీకు అంధత్వాన్ని, గుడ్డితనాన్ని కలుగు చేస్తున్నాడు. వాడేంటంటే బాగానే ఉందిలే, ఎందుకులే అంత, దేవుడు ఎందుకు మనకి, ఊరికే ప్రార్థన చేసుకుందాం, ఆదివారం చర్చికి వెళ్దాం చాలు, వాక్యం చదువుకుందాం చాలు, పూర్తిగా ఆయనలోకి మనం రావస్తారులా అనుకుంటారు చాలామంది. చాలామంది ఏమో యుటోపియన్ వరల్డ్లో ఉంటారు, ఇమాజినరీ వరల్డ్. నేను బాగానే ఉన్నానుగా, నేను చాలా మంచివాడిని, చిన్నప్పటి నుంచి మంచిగానే ఉన్నాను, చిన్నప్పటి నుంచి మా డాడీ మమ్మీ అందరూ క్రిస్టియన్స్, మేము ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటాం. మేము నీ రోత పాత జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలి ఫస్ట్ మనందరం. అందుకని బైబిల్ చెప్పేది అదే, రోమా 3:11లో నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, ఇంక్లూడింగ్ మీ, నాతో సహా మనందరం, ఏ భేదము లేదు. రోమా 3:23లో అందరూ అంతటా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున. మనం మంచోళం అయితే, ఒకటే ఎప్పుడు రిపీటెడ్గా చెప్తాను మా యవనస్తులకి, మనం మంచోళం అయితే దేవుడు ఈ లోకానికి రావాల్సిన అవసరమే లేదు. అసలు మనం పాపంలో ఉన్నామనే కదా, ఆదాము నుండి పాపం అందరికీ సంప్రాప్తమయ్యాను కాబట్టే కదా దేవుడు ఈ లోకానికి వచ్చి మనం రక్షించడానికి. సో ఈ మాట ఎప్పుడు మనం చెప్పకూడదు, నేను మంచోడిని, నాలో ఏ తప్పు లేదు అనే మాట అనకూడదు. నేను పాపంలో ఉన్నాను, పాపంలో పుట్టాను, నా దేవుడు నన్ను రక్షించాడు, ఆయన కోసం నేను జీవించాలి. ఒకవేళ రక్షణ అనుభవం లేకపోతే ఏసయ్యా నా పాపం క్షమించు, నన్ను నీ బిడ్డగా చేర్చుకో అనే మాట మనం చెప్తే ఆయన మనల్ని చేర్చుకుంటాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆయన మధ్యాకాశం రాబోతున్నాడు. ఆయన ఎత్తబాటులో ఉన్నవారు 7 ఏండ్ల పెండ్లి విందు, ఇక్కడ 7 ఏండ్ల శ్రమల కాలం. అంత మాత్రమే కాదు, ఈ శ్రమల కాలం అయిపోయిన తర్వాత 1000 ఏండ్లు పరిపాలన ఉండబోతుంది. ప్రైజ్ ద లార్డ్. 5 సంవత్సరాల కుర్చీకే మనం చూస్తున్నాం రాజకీయ నాయకులు ఎన్ని పాటలు పడతారో, ఎన్ని తిప్పలు పడతా ఉంటారో. 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం కాదు, 1000 సంవత్సరాలు దేవునితో కలిసి మనందరూ పరిపాలన. ఎవరైతే ఆయన్ని కలిగి ఉంటారో, ఆయన రక్షణ అనుభవం కలిగి ఉంటారో, ఆయనతో ఎత్తబాటు అనుభవం కలిగి ఉంటారో, వారు మళ్ళీ వస్తారు. సెకండ్ కమింగ్ అంటే అదే, ఈ లోకానికి వచ్చి 1000 ఏండ్లు పరిపాలన చేయబోతున్నారు. నా మాటలు కాదు, చూడండి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట రాయబడింది, క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. 1000 సంవత్సరములు బైబిల్ చెప్తుంది, 1000 ఇయర్స్ ఆఫ్ మిలీనియం రెయిన్, 1000 ఇయర్స్ ఆఫ్ రెయిన్, 1000 ఇయర్స్ ఆఫ్ కింగ్డమ్ రూల్. 1000 సంవత్సరాలు ఆ రాజ్యాన్ని క్రీస్తుతో కూడా కలిసి మనం పరిపాలన చేయబోతున్నాం. దేవుడిచ్చే గొప్ప ఆధిక్యత ఎవరికి అంటే ఆయన కలిగిన వారికి. ఎత్తబాటు ర్యాప్చర్ గురించి మనం విన్నాము, అలాగే మరి 7 ఏండ్ల పెండ్లి విందు గురించి మనం విన్నాము, 7 ఏండ్ల శ్రమల కాలం గురించి మనం విన్నాము, ఆయన 2వసారి రాకడ, ఆయన రాకడ గురించి మనం విన్నాము, అలాగే 1000 ఏండ్ల పరిపాలన, 1000 సంవత్సరాలు మరి పరిపాలన జరగబోతుందనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం. అందుకే అంటాడు అపొస్తలుడైన పౌలు 8వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట అంటాడు, ఈ లోకంలో
ఈ శ్రమలు దేవుని యొక్క మహిమ ఎదుట మనం చూస్తే ఒక మాట అంటే చూడండి 8:18లో ఒక మాట రాయబడి ఉంది ఏమంటాడంటే మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నటికి ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను ఆ మహిమతో పోలిస్తే 1000 ఏళ్ల పరిపాలనతో పోలిస్తే ఈ శ్రమలు దే ఆర్ నథింగ్ జస్ట్ టెంపరరీ లైఫ్ ఆయన ఇచ్చాడు ఈ జీవితం ఆయన కోసం మనం జీవిస్తూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ దేవుడు ఇచ్చిన దాంట్లో సంతోషంగా ఉంటూ ఆయన్ని ఆరాధిస్తూ ఆయన గణపరుస్తూ ఆయన మహిమపరుస్తూ ఆయన కొరకు జీవించడమే ఇంపార్టెంట్ కానీ ఈ లోకము తాత్కాలికము అశాశ్వతము మన టార్గెట్ అంత అందుకనే అంటాడు కొలసీ 3:5లో పైనున్న వాటినే వెదకండి లుక్ అంటూ హెవెన్లీ థింగ్స్ ఈ లోకము బంగారము మేడలు మిద్దెలు ఆస్తులు ఇవన్నీ మంచిదే కాదంట్లా హ్యాపీనెస్ ఓకే కానీ ఇవన్నీ అశాశ్వతము మనం ఆలోచించాల్సింది యుగ యుగాలు ఇటర్నల్ ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్ గురించి మనం ఆలోచించాలి ఆయనతో మనం యుగ యుగాలు గడపబోతున్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను కానీ ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి చూడండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట రాయబడింది గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు కానీ డాష్ లాస్ట్ లైన్లో అంటాడు అందరూ దాంట్లో ప్రవేశింపనే ప్రవేశింపడు జీవగ్రంథమందు ఎవరి పేరైతే ఉంటుందో వారు మాత్రమే ప్రవేశిస్తారు చాలా ఉన్నాయి వెంటనే అబ్బో నేను పరలోకానికి వెళ్ళిపోవాలి పరలోకానికి వెళ్ళేవాళ్ళు ఫస్ట్లో నేనే ఉంటాను మనం అనుకుంటే సరిపోదు అక్కడ బుక్ ఆఫ్ లైఫ్ జీవగ్రంథంలో మన పేరుంటేనే మా పాస్టర్ గారు చెప్తారులే అండి అక్కడ రికమెండేషన్ ఇస్తారులే అంటే గెట్అవుట్ అంటాడు దేవుడు పాస్టర్ గారు రికమెండేషన్లు ఎమ్మెల్యే రికమెండేషన్లు ఎంపీ రికమెండేషన్లు సీఎం రికమెండేషన్లు మా నాన్నగారు రికమెండేషన్ మా అమ్మ ఏం పనిచేయవు అక్కడ ఇంక్లూడింగ్ మీ అందరికీ ఒకటే రూల్ రూల్ ఈజ్ రూల్ చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు కదా దేవుడు కూడా తన పని తాను చేసుకుపోతాడు జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దాంట్లో ప్రవేశిస్తారు పరలోక రాజ్యంలో కానీ అందరూ ప్రవేశింపనే ప్రవేశింపరు అంటే అక్కడ అంటున్నాడు అక్కడ అంటున్నాడు అబద్ధమైన దాన్ని జరిగించు వాడే వాడైనను దానిలో ప్రవేశింపనే ప్రవేశింపడు ఇంకో మాట చూడండి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం 20:15 ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును ప్రకటన గ్రంథాన్ని మనం సరిగ్గా ధ్యానం చేస్తూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే తప్పకుండా అర్థం చేసుకుంటాం దీంట్లో పెద్ద డీప్ అర్థం కాదంటూ ఏమి లేదు వేరే లాంగ్వేజ్ వేరే భాషలో ఏమి లేదు ఇక్కడ మనం అర్థం చేసుకుంటే చాలా స్పష్టంగా రాయబడింది కదా ఎవరు చదివినా అర్థమవుతుంది ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడను డెసిషన్ ఈజ్ గాడ్స్ అక్కడ దేవుడు చూస్తాడు మనం చెప్పుకుంటే సరిపోదు మనం మంచి వాళ్ళం నీతిమంతులం అక్కడ ఉందా లేదా ఆయనే కదా జడ్జ్ ఆయనే కదా తీర్పు తీర్చేవాడు అందుకే అంటాడు 2 కొరింథీ 5:10 అంటాడు క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనందరము ప్రత్యక్షము కావలయును దెర్ ఈజ్ ఎ జడ్జ్మెంట్ సీట్ భారతదేశంలో కూడా అల్టిమేట్గా తీర్పు తీర్చే వాళ్ళు ఎవరంటే మరి సుప్రీంకోర్టు అపెక్స్ కోర్ట్ అంటారు హైయెస్ట్ అథారిటీ సుప్రీంకోర్టు జడ్జ్ తీర్పిస్తారు సుప్రీంకోర్టు కంటే ఎక్కువ పవర్స్ నెక్స్ట్ ఫైనల్ డెసిషన్ ఎవరికంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒకవేళ క్షమాభిక్ష ఇవ్వాలన్నా ఉరిశిక్ష వేయాలన్నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తీర్మానం తీసుకుంటాడు ఎందుకు చెప్తున్నానంటే అల్టిమేట్ డెసిషన్ దేవాదేవునిదే అగ్నిగుండంలో పడేయాలా లేకపోతే పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాలా ప్రవేశించాలా ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి బుక్ ఆఫ్ లైఫ్ ఆ టైంలో ఎంత టెన్షన్ ఉంటుందో అసలు మన పేరు ఉందా లేదా అనే టెన్షన్ ఆ టెన్షన్ లేకుండా ఉండాలి అంటే ఇప్పుడే ఒక నిశ్చయత ఉండాలి అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ రక్షణ నిశ్చయత ఏం పర్వాలేదు నా దేవుని నేను కలిగి ఉన్నాను నేను ఎప్పుడు మరణించినా పర్లా ఎప్పుడు నన్ను దేవుడు పిలుచుకున్నా పర్లా నేను ఆయన దగ్గర ఉంటాను ఒకవేళ ఆయన రాకడ వచ్చినా నేను ఎత్తబడతాను ఆయనతో నేను ఉంటాను నా పేరు జీవగ్రంథంలో ఉంటుంది అనే నిశ్చయత నీకు ఉండాలి నిజంగా యేసయ్యని నీ హృదయంలో అంగీకరిస్తే దేవుడు ఆ నిశ్చయత నీకు ఇస్తాడు దేవుణ్ణి కలిగి ఉన్న నీవు ఆ నిశ్చయతతో ఉంటావు అబ్బా పర్వాలేదు ఎప్పుడు పిలుచుకున్నా పర్లేదు నేను ఆయన దగ్గర ఉంటాను అందుకంటే ఇంక నాకేం కావాలి ఒక గొప్ప ప్రమోషన్ నాకు
ఆయనతో యుగ యుగాలు నేను గడుపుతానని విషయాన్ని మనం సంతోషంతో అంగీకరిస్తాం. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, చివరిగా నేను ముగించబోయే ముందు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక నూతన యెరూషలేము, నూతన ఆకాశం ఉంది, యుగ యుగాలు. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనంలో అంటాడు, నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యుద్ధం నుండి దిగివచ్చుట చూచితనే. యుగ యుగాలు నూతన యెరూషలేము పట్టణంలో మనం ఉండబోతున్నాం. యుగ యుగాలు ఏసీలు అవసరం లేదు ఇంకా, లేకపోతే ఇవన్నీ బాధలు, అది లేదు ఇది లేదు, ఉల్లిపాయ లేదు, టమాటా పెరిగిపోయింది కేజీ 100, ఈ గ్యాస్ లేదు, లేకపోతే సేవింగ్స్ లేవు, ఏం లేవు ఇంకా. యుగ యుగాలు దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో సంతోషముతో హల్లెలూయా అంటే దేవునికి మహిమ చెల్లిస్తూ, స్తుతి చెల్లిస్తూ, ప్రైజ్ ద లార్డ్ అంటూ ఆయన్ని ఘనపరుస్తూ మనం దేవదూతులతో సహా మనం ఉండబోతున్నాం. అందుకే అంటాడు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు ఒక మాట అంటాడు, దుఃఖమైనను ఏడ్పైనను కన్నీరైనను ఇక ఉండదు. యుగ యుగాలు దుఃఖమైనను కన్నీరైన, అయ్యో ఏంటి బాధలు, ఏంటి శ్రమలు, ఏంటి చింత, వేదన, ఒకటి అయిపోయిందంటే మరొకటి రెడీ అవుతుంది, మరొకటి స్టార్ట్ అవుతుంది, ఈ సమస్యలకు ఫుల్ స్టాప్ లేదా అని అనుకుంటాం మనం. దేర్ ఈజ్ అన్ ఎండ్ యుగ యుగాలు, ఆయన రాజ్యంలో మాత్రమే. ఈ లోకంలో ఉంటే ఉండేది తాత్కాలికం ఇదంతా. యుగ యుగాలు సంతోషం ఎక్కడా అంటే, దుఃఖమైనను ఏడ్పైనను కన్నీరైనను వేదనైనను ఇక ఉండదు. ఆరోగ్యంగా సంతోషంగా ఆయనతో మహిమ శరీరాలతో యుగ యుగాలు ఆయనతో మనం గడపబోతున్నాం. బంగారు వీధుల్లో నడవబోతున్నాం. బా బంగారం పిచ్చున్న వాళ్ళందరూ ఇంకా సంతోషంగా ఎగరండి. బంగారం పెట్టుకోవడం ఒక కాసు రెండు కాసులు కాదు, ఇంకా బంగారు రోడ్ల మీద నడుస్తామంట. అంటే బంగారం అనేది రోడ్స్, బంగారు వీధుల్లో మనం నడవబోతున్నాం. ఎంత గొప్ప ఆధిక్యత, నిజంగా నమ్మిన వారికి ఎంత గొప్ప ఆనందం ఇది. విశ్వసించండి, ఒక దినాన ఆయనతో మనం ఉండబోతున్నాం ఆయన కలిగి ఉంటే. అందుకే అంటాడు యోహాన్ సువార్త 14వ అధ్యాయంలో మరి శిష్యులతో మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు ఆయన వెళ్ళే ముందు చెప్పిన చివరి మాటలు ఏంటంటే, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచున్నారు, నా యందు విశ్వాసముంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ నుండకు మిమ్మల్ని తీసుకుని పోవదును. ఎంత గొప్ప ఆధిక్యత, మనకి స్థలాలని సిద్ధపరచడానికి వెళ్ళాడంట. 1 సెంటు 2 సెంట్లు కాదు, ఎంత ఇస్తాడో ఆయన. మరి బంగారు వీధులు అసలు మనం ఊహించుకోవడమే కష్టం, బియాండ్ అవర్ ఇమాజినేషన్. క్రోర్స్ కాదు, అసలు ఎన్ని ఇస్తాడో, ఎంత ఇస్తాడో. యుగ యుగాలు ఆయనతో నేనుండు స్థలములో మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. అందరికీ ఆయన మంచి స్థలాలని సిద్ధపరిచి ఆయనతో యుగ యుగాలు ఉండే గొప్ప ధన్యతను, భాగ్యాన్ని ఆయన మనకి ఇవ్వబోతున్నారనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఆయన రాజ్యం కొరకు మనం సిద్ధపడదాం, అది శాశ్వతమైన రాజ్యము, అది మన టార్గెట్, అది మన ఫోకస్. మనల్ని చేసింది ఆయన, మన కోసం ప్రాణం పెట్టింది ఆయన, మన సమస్యల నుంచి విడిపించేది ఆయన, మనల్ని తీసుకువెళ్ళేది ఆయన. అందుకే ఒక మాట అంటాడు కీర్తనకారుడు 73వ కీర్తన 25వ వచనంలో, నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏదియు నాకు అక్కర్లేదు. లార్డ్ యు ఆర్ మై ఎవ్రీథింగ్, హీఈస్ మై ఎవ్రీథింగ్. నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏదియు నాకు అక్కర్లేదు. ఇదంతా తాత్కాలికమే కదా, దీనికోసమే తాపత్రయపడతాం. మన మైండ్ పొద్దున్న లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు ఇదే సరిపోతుంది. ఓకే, కాదంటలేదు, టెన్షన్స్ అందరికీ ఉంటాయి టెన్షన్స్, కానీ మన ఫోకస్ విశ్వాసమునకు కర్తయ్యు, దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుతాం. ఓపిక, ఓర్పు వహించండి, ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళిపోదాం. ఆయనతో మనం ఉండబోతున్నాం, ఒక దినాన ఆయన రాబోతున్నాడు, మనల్ని తీసుకువెళ్తాడు. శాశ్వతమైన రాజ్యము, ఏ బాధ దుఃఖము ఏడ్పు కన్నీరు లేని ఆ రాజ్యంలో మనం ఉండబోతున్నాం. చివరిగా ఒక ప్రశ్న, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆ దేవుణ్ణి నీ హృదయంలో కలిగి ఉన్నావా? ఒకవేళ ఆయన్ని అంగీకరించకపోతే ఎందుకు వాయిదా వేస్తున్నావు? అందుకే బైబిల్ చెప్తుంది 27వ అధ్యాయము సామెతలు 1వ వచనంలో, రేపటి దినమును గుచ్చి అతిశయపడకము, ఏ దినమున ఏమి సంభవింపునో అది నీకు తెలియదు. చాలామంది చూస్తున్నాం కదా, నిన్న ఉన్నవారు ఈరోజున లేరు. నిజంగా లిటరల్గా జరుగుతుంది ఇదంతా. నిన్న చూశానండి బస్టాప్లో, ఆయనతో మాట్లాడాను, ఆయన లేడా, అయ్యో నిన్నే టైం మాట్లాడాను. చాలాసార్లు సడన్ డెత్స్ మనం చూస్తున్నాం, ఎప్పుడు లేదు హిస్టరీలో. యవనస్తులు చనిపోతున్నారు, చిన్న చిన్న పిల్లలు హార్ట్ అటాక్,
మొన్న ఈ మధ్య ఒక చెల్లి మరి సన్స్ట్రోక్తో మరి ఒక పాప రీసెంట్గా మరి సడన్గా బీపీ అలాగే హార్ట్ బీట్ ఎక్కువయ్యి మరి సడన్గా దేవుని సన్నిధికి వెళ్ళింది. చాలా చాలా షాకింగ్ డెత్స్, సడన్ డెత్స్. ఇదివరకు రోజుల్లో 70 వస్తే పెద్దవాళ్ళే చనిపోయారులే అయ్యో అనుకునేవాళ్ళు. ఇప్పుడు చిన్న చిన్న వయసులో 23-24 సంవత్సరాల యవనస్తులు కూడా సడన్గా వెళ్ళిపోతున్నారు. దేవుడు మరి పరిస్థితులు మారిపోయినాయి, ఆయన ఎప్పుడు పిలుచుకుంటాడో మనల్ని తెలియదు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. రేపు నీది కాదు, టుడే ఈజ్ యువర్స్, టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఈరోజే ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అక్కడ కూర్చున్న నీవు, వింటున్న నీవు, లేకపోతే యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నావా, లేకపోతే టీవీలో, లేకపోతే ఫోన్లో ఎక్కడ చూస్తున్నా, ఒక్క మాట ఏసైతో చెప్పు. ఏసై చూసేది జస్ట్ నీ హృదయాన్ని. ఏసయ్యా నా హృదయంలోనికి రా, ఏసయ్యా నా పాపం క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, నీ బిడ్డగా నన్ను చేసుకో, నీ రాజ్యంలో ఉండాలి అని నేను ఇష్టపడుతున్నాను ప్రభువా. నువ్వు వచ్చినప్పుడు నేను కూడా ఎత్తబడాలి ప్రభువా. ఆ కృప నాకు అనుగ్రహించు, నీ దయతో ఒక్క అవకాశం నాకు ఇవ్వండి నాయన. ఇప్పటివరకు నేను ఎంతో బాధ పెట్టాను, నేను ఎంతో గాయపెట్టాను ఏసయ్యా, నన్ను క్షమించు అంటే ఆయన ఆ రెండవ కుమారుడు వలె, తప్పిపోయిన కుమారుడు వలె, చిన్న కుమారుడు వలె ఆయన దగ్గరికి వస్తే మురికిగా ఉన్నాడు. ఆయన తండ్రి ప్రేమ ఎలాంటిదో చూడండి, పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగులించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. దేవుని ప్రేమ కూడా అంతే. మనుషులను దేవుణ్ణి పోల్చొద్దు, మనుషులు వేరు, దేవుడు వేరు. దేవుడు నీ గతాన్ని క్షమిస్తాడు, నిన్ను దగ్గర తీసుకుంటాడు, కౌగులించుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు, ఆయన రాజ్యానికి నేను తీసుకువెళ్తాడు. యుగ యుగాలు ఆయనతో మనం గడపోతున్నాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీతో మాట్లాడితే ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ హృదయాల్ని పరిశీలన చేసుకోండి. ఆయన మధ్య ఆకాశానికి రాబోతున్నాడు. ఆయన వస్తే ఎవరైతే అంగీకరిస్తారో వారు మాత్రమే ఎత్తబడతారు, ఎవరైతే విడువబడతారో భయంకరమైన శ్రమలు. ఇట్లాంటి ఎండలనే మనం తట్టుకోలేకపోతున్నాం. అమ్మో అమ్మో ఎండలండి ఎండలండి అంటున్నాం. ఇది కాదు, ఒక భక్తుడు పుస్తకంలో రాస్తూ వెళ్ళాడు, 2000 ఫారెన్ హీట్ డిగ్రీలు ఉంటుందేమో నరకంలో అంటున్నాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇంకా ఇది కాదు, దీనికి 1000 రెట్లు ఉంటుందేమో ఊహించుకోవడమే కష్టం. అగ్ని ఎప్పుడు ఆరిపోదంట, పురుగు కూడా చావదంట. అంటే హాహాకారాలు ఏడుస్తూ ఉంటాం కానీ మనం మరణించం, చనిపోయినా పర్వాలేదు అనుకుంటాం కానీ మరణం లేదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒక్కసారి మీరున్న మీరు ఎక్కడుంటే అక్కడ కళ్ళు మూసుకొని ఏసైతో మాట్లాడండి. ఇది మీ వ్యక్తిగతం, మీకోసమే దేవుడు మరి తన యొక్క ప్రియమైన కుమారుని లోకానికి పంపించాడు. భయంకరమైన శ్రమలు, మహాభూకంపము, సముద్రం రక్తమైపోతుందంట, నదులు రక్తమైపోతాయంట, యూఫ్రటీస్ నది ఎండిపోతుందంట, నీరు ఉండదంట, ఒక్క చుక్క నీరు కూడా దొరకదంట, కటిక చీకటి వస్తుందంట. ఇవన్నీ ప్రకటన 16వ అధ్యాయంలో మీకు చూపించాను. భయంకరమైన పరిస్థితి ఉండబోతుంది, కానీ ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన దగ్గర ఉన్నవారు 7 ఏండ్ల పెండ్లి విందు ఆయనతో సహవాసం చేయబోతున్నారంట. పెండ్లి కుమారుడు వధువు సంఘంతో కలిసి 7 ఏండ్లు వైభవంగా పెండ్లి విందు జరగబోతుంది. అది కావాలా, ఈ శ్రమలు కావాలా? ప్రభువా, ఇప్పటి వరకు నాకు తెలిసి తెలియక అటు ఇటుగా నేను ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించు. ఈరోజు నాతో మాట్లాడావు, నా హృదయాన్ని దర్శించావు ప్రభువా, నా హృదయంలోనికి రాయేసయ్యా, నీతో ఉండాలి, ఈ లోకము శాశ్వతం కాదు అనే విషయం మరొకసారి నాకు గుర్తు చేసావు నాయన. నేనేదో ఈ లోకానుసారంగానే జీవిస్తున్నాను ప్రభువా, పై పైన భక్తి చేసుకుంటూ అలా వెళ్ళిపోతున్నాను, మెకానికల్గా జీవిస్తున్నాను. ఏసయ్యా ఈరోజు నాతో మాట్లాడావంటే ఒక తీర్మానం తీసుకుంటే దేవుడు ఎంత ఇష్టపడతాడు. ఆయనకి ఉన్న 99 గొర్రెలు కాదు, ఒక్క తప్పిపోయిన గొర్రె గురించి ఆయన ఎంతో కేర్ తీసుకుంటాడు, ఒక్క తప్పిపోయిన గొర్రె గురించి ఎంతో టైం తీసుకున్నాడంట. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వంటే ఆయన చాలా ఇష్టం, ఆయన నేను ఎంతో ప్రేమిస్తున్నాడు, నువ్వు తప్పిపోకూడదు అని నేను ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఆయన నీకు కావాలని కోరుకుంటే ఆయన హృదయంలో చేర్చుకో. ఆయన 1000 ఏండ్ల పరిపాలన, ఒకటి కాదు, 2 కాదు, 1000 సంవత్సరాలు ఆయనతో కలిసి పరిపాలన చేయబోతున్నావు. ఆయన జీవగ్రంథంలో పేరుంటే నువ్వు ప్రవేశిస్తావు. యుగ యుగాలు నూతనమైన యెరూషలేం పట్టణంలో నువ్వు ఉండబోతున్నావు. స్థలాలను ఆయన సిద్ధపరుస్తున్నాడు. బంగారు వీధుల్లో మనం నడవబోతున్నావు. ఈ లోకంలో సమస్యల్లో బాధల్లో ఉండి నిరాశ నిస్పృహలో ఉన్నావా? ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావా? నిన్ను పట్టించుకుని దేవుడు ఉన్నాడు. నీ కోసం స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు ఆయన. నిన్ను పట్టించుకునేవాడు కాబట్టే అంత టైం ఆయన తీసుకుంటున్నాడు, ఆయన సిద్ధపరుస్తున్నాడు. నువ్వు ఆయన రాజ్యం కొరకు సిద్ధపడాలి, మీరు ఆయన రాజ్యం కొరకు సిద్ధపడాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగరుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా రెండవ రాకడ గురించి ఎంతో కూలంకషంగా, ఎంతో స్పష్టంగా, సూటిగా మాతో మాట్లాడారు నాయన, నీకు వందనాలు. ప్రభువా మీరు మధ్య ఆకాశానికి రాబోతున్నారని నాయనా ప్రభువా, ఎవరైతే నేను అంగీకరిస్తారో వారు మాత్రమే ఎత్తబాటులో ఎత్తబడతారు అని నాయన,
ఎవరైతే నిన్ను అంగీకరించారో వారు విడువబడతారని ఏడేండ్ల భయంకరమైన శ్రమలని నాయన నానా అక్కడేమో ఏడేండ్ల పిండ్లు విందని తర్వాత నువ్వు ఈ లోకానికి వచ్చి 1000 ఏండ్లు పరిపాలన నీతో కలిసి మేము చేయబోతున్నామని తర్వాత యుగ యుగాలు నీతో గడపోతున్నామని చాలా విషయాలు మాకు తెలియజేశారు ప్రభువా యెషయా ఎవరైతే అలాంటి సిద్ధపాటును కలిగి లేరో ఎవరైతే నాయన ఇంకా ఆలోచిస్తూ ఉన్నారో వాయిదా వేస్తున్నారో ప్రతి ఒక్కరు మీరు దర్శించండి నాయన ప్రతి ఒక్కరూ ఆయన రాకడలో ఎత్తబాటు అనుభవంలో ప్రభువా ప్రతి ఒక్కరూ ఉండడానికి సహాయం చేయండి ఎవరైతే బాధలో నిరాశలో నిస్పృహలో అనారోగ్యంలో ఉన్నారో మీరే యేసు నామములో వారిని దర్శించండి నాయన ప్రభువా నాయన ప్రభువా నువ్వు పట్టించుకునే దేవుడు సమస్యల నుంచి విడిపించే దేవుడు వారి యావత్ బాధలో ఆయన బాధనొందెను నీ సిలువ రక్తం చేత ప్రతి ఒక్కరిని మీరు తాకమని స్వస్థపరచమని ఆత్మీయ ఆరోగ్యాలు మీరు దయచేయమని ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని సమస్త ఘనత మహిమ ప్రభావాలనికి ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్. మరొకసారి మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. ఒకవేళ తీర్మానం తీసుకుంటే మీ యొక్క తీర్మానాన్ని మాకు కూడా తెలియజేయండి. మీతో పాటు కలిసి మేము కూడా ఆనందిస్తాం. మీకోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తాం. పైన ఉన్న నంబర్స్కి మీరు కాల్ చేయండి. అలాగే మరి మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. అలాగే దేవుని యొక్క పరిచర్ నిమిత్తం ఇంకనూ భారంగా మీరు ప్రార్థన చేయండి. రానున్న దినాల్లో దేవుని కోసం ముందుకు వెళ్ళాలని మరి ఉన్న అనేక ప్రణాళికలు ప్లాన్స్ని దేవుడు ఫుల్ఫిల్ చేయాలని మా యొక్క పరిచర్య నిమిత్తం అలాగే మా కుటుంబం నిమిత్తం ప్రార్థన చేయండి. దేవుడు ప్రేరేపిస్తే ఈ యొక్క సేవకు సహకరించండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా ఫోన్ నంబర్స్ 888-555-6663, 9866-033-895. మా వాట్సాప్ నంబర్స్ 888-555-6363, 9866-033-895. గాడ్ బ్లెస్ యూ.